ఈసారి బిగ్ బాస్ కే దిమ్మ తిరిగిపోయే ఓటింగ్ జరిగింది. మొత్తంగా సీజన్ నెంబర్ 6 ఏదైతే అట్టర్ ఫ్లాప్ అయిందో ఈసారి సీజన్ నెంబర్ 7 విజయవంతంగా ప్రదర్శించబడాలని చెప్పేసి ఉల్టా పుల్టా అనేటువంటి ఒక కొత్త టాస్క్ని అయితే బిగ్ బాస్ తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే మొత్తం చిత్ర విచిత్రమైనటువంటి టాస్కులతోటి ఇప్పటికే ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా దాంట్లో పర్మనెంట్ కాలేదు. ఎవరికి బ్రహ్మాస్త్ర అనేది ఆ పవర్ వస్తుందో వాళ్ళే పర్మనెంట్గా ఉండబోతూ ఉన్నారు. ఇప్పటికే 8 మందిని ఎలిమినేషన్ రౌండ్ లోపల ఉండడం జరిగింది. ఎలిమినేషన్కి సంబంధించి ఇప్పుడు ఆ ఓటింగ్ లోపల ఇప్పటి వరకు రానంత హైయెస్ట్ ఓటింగ్ 40% ఓటింగ్ పల్లవి ప్రశాంత్కు రైతు బిడ్డగా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి పల్లవి ప్రశాంత్కు 40% ఓటింగ్ అయితే మొత్తంగా బిగ్ బాస్కే ఒక దిమ్మ తిరిగిపోయేటువంటి షాక్నిచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ అంటే మొత్తంగా 6వ సీజన్ ఫెయిల్ అయిపోయింది, 7వ సీజన్ డిఫరెంట్గా చేయాలనుకున్నటువంటి బిగ్ బాస్కు మాత్రం ఇది ఊహించినటువంటి పరిణామం. ఈ ఉల్టా పుల్టా అనేటువంటి ఈ టాస్క్ తోటి తెలుగు ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా 14 మందితోటి ఈ సీజన్ 14 మందితోటి స్టార్ట్ అయిపోయింది. దాంట్లో పల్లవి ప్రశాంత్ దామిని, శుభశ్రీ, ప్రియాంక జైన్, ఆట సందీప్, శివాజీ, షకీల, అంటే ఇట్లా యావర్ ఇట్లా భిన్న రంగాలకు చెందినటువంటి వాళ్ళని 14 మందిని తీసుకోవడం జరిగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లోపల 40% ఓటింగ్ తోటి ముందటుండడం జరిగింది. మొత్తంగా ఈ వారం 8 మందితోటి ఎలిమినేషన్కి రావడం జరిగింది. ఆ 8 మంది లోపల అటు పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శోభ శెట్టి, రకీల, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, దామిని, వీళ్ళు 8 మందిని ఎలిమినేషన్కు తీసుకోవడం జరిగింది. చివరిగా ఈ ఎలిమినేషన్ సంబంధించి 40% పల్లవి ప్రశాంత్కు, 2వ స్థానం లోపల రతికా రోజ్ 2వ స్థానంలో ఉండడం జరిగింది. మొన్నటి వరకు 4వ స్థానంలో మంగళవారం స్టార్ట్ అయినటువంటి ఈ ఓటింగ్లో ఒకరు ఒక్క ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 2వ స్థానంలో అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి ఆ గౌతమ్కు సంబంధించి గౌతమ్ 2వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. 4వ స్థానంలో ఉన్నటువంటి రతిక 2వ స్థానంలో ఓటింగ్ సంపాదించడం జరిగింది. మొత్తంగా ఈ లోకల్ బ్యూటీగా ఉన్నటువంటి రతిక రోజు 2వ స్థానం లోపలికి అయితే చేరుకోవడం జరిగింది. ఇట్లా ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే 1వ స్థానంలో పల్లవి ప్రశాంత్, 2వ స్థానం లోపల రతికా రోజ్, అదేవిధంగా 3వ స్థానం లోపల శోభ శెట్టి, 4వ స్థానం లోపల డాక్టర్గా వచ్చినటువంటి గౌతమ్ కృష్ణ, 5వ స్థానం లోపల షకీల, అదేవిధంగా అంటే వీళ్ళు 5వ స్థానం వరకు వీళ్ళంతా కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ అయ్యేదానికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ లోపల అటు ప్రిన్స్ యావర్ 6వ స్థానంలో ఉన్నాడు, కిరణ్ రాథోడ్ 7వ స్థానంలో, అంటే ప్రిన్స్ యావర్ 6వ స్థానంలో ఉండడం జరిగింది, దామిని 7వ స్థానంలో 8వ స్థానం లోపల కిరణ్ రాథోడ్ ఉండడం జరిగింది. తక్కువ ఓటింగ్ కిరణ్ రాథోడ్కి వచ్చేసరికి దాదాపుగా కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అవ్వబోతున్నదా అని అంటే అది కూడా సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఉల్టా పుల్టా అనేటువంటి ఒక కొత్త టాస్క్ని తీసుకొచ్చి మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు టాప్లోకి వెళ్ళిపోతారు అనేది కూడా చెప్పడానికి లేదు. కాబట్టి ఇటు కిరణ్ రాథోడ్ అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టుగానైతే ఈ ఓటింగ్ విషయానికి సంబంధించి డేంజర్ జోన్లో ఉన్నట్టయితే తెలుసు. పల్లవి ప్రశాంత్, రతిక, మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 7 స్థానాల వరకు సేఫ్గా ఉన్నారు. 7 దామిని, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, వీళ్ళు 3 మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. ఈ వారానికి ఎలిమినేషన్లో మరి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వబోతున్నదా, లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్త వ్యక్తులు ఈ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ఎవరైతే టాస్కులన్నీ విజయవంతంగా చేసి ఆ పవర్ అస్త్రాన్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లోపల కొనసాగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఓటింగ్కు సంబంధించి పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కామన్ మ్యాన్గా వెళ్ళినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో టాప్ పొజిషన్కి 40% ఓటింగ్ తోటి ముందంజలో ఉండడం జరిగింది.